వయసుతో పాటు మోకిళ్లు అరిగిపోవటం, ఆపై పోటెత్తే మోకాళ్ల నొప్పులతో బాధపడటం మనలో చాలామందికి అనుభవమే. అయితే మోకిళ్లు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకిళ్లు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంత అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకిళ్ల మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు ఇవాళ మోకీలు మార్పిడి రూపంలో చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. సకాలంలో మోకీలు మార్పిడి చేయించుకుంటే నొప్పుల బెడద లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడిపేయొచ్చు. అయితే మోకీలు మార్పిడి చేయించుకోగానే సరిపోదు. సర్జరీ తర్వాత కోతలు, గాయాలు, మందులు, ఇతరత్రా విషయాలలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడి ఆపరేషన్ అవగానే చాలామంది ఇక అంతా బాగుందని అనుకుంటారు. కానీ సర్జరీ తాలూకు ఫలితాలు పొందడానికి రిహాబిలిటేషన్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా మోకాలు కదలికలు సులువుగా సాఫీగా జరగడానికి వీలుగా కొంతకాలం పాటు నిత్యం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఎనీ ఇన్సిషన్ ఇచ్చినప్పుడు, ఎనీ స్కార్ చేసినప్పుడు, ఆపరేషన్ చేసినప్పుడు సరిగ్గా హీల్ కావాలంటే ఆబ్వియస్లీ న్యూట్రిషన్ ఇంపార్టెంట్, కేర్ ఆఫ్ ద వౌండ్ ఇస్ ఇంపార్టెంట్, దాంట్లో వాటర్ పడకూడదు, అండ్ ఆబ్వియస్లీ ఏమైనా బ్లీడింగ్ ఏమైనా అయితే ఇమీడియట్గా డ్రెస్సింగ్ చేంజ్ చేయాలా. హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఆబ్వియస్లీ డాక్టర్ ఆపరేషన్తో మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తుంటారు. సో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా వౌండ్ కేర్, వౌండ్ హీలింగ్ బెటర్ ఉంటుంది. నా వౌండ్ కేర్ మనం చేసుకునేది ఫస్ట్ 10 డేస్ వరకే. 10 డేస్ గాయం మానిన తర్వాత, కుట్లు తీసిన తర్వాత దర్ ఇస్ నో మేజర్ ఇష్యూ. సో ఫోర్స్ 10 డేస్ వరకు స్వెల్లింగ్స్ ఎక్కువ రాకోకుండా కాలు కొంచెం హైట్లో పెట్టుకొని ఐస్ ప్యాక్స్ పెట్టుకొని అండ్ ఆల్సో నాట్ టూ మచ్ ఆఫ్ థెరపీ. నా ఇనీషియల్ ఫస్ట్ 10 డేస్లో మన గాయం ఫస్ట్ మానాలంటే అగ్రెసివ్ స్ట్రెయిన్ అయ్యే పనులు చేయకూడదు. సో వాకింగ్ చేయవచ్చు, లైట్ ఫిజియోథెరపీ యాక్టివిటీ చేసుకోవచ్చు. కొంచెం వౌండ్ హీల్ అయిన తర్వాత కొంచెం అగ్రెసివ్ థెరపీ ఆల్సో చేసుకోవచ్చు. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత రీహాబిలిటేషన్ అంటే మనకు చైర్ నుంచి కూర్చొని లేసేది, మెట్లకి ఎదిగేది, కాలు ఫోల్డ్ చేసేది, చాపేది, సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. స్టాండర్డ్గా నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత వి అడ్వైజ్ ఫిజియోథెరపీ ఫర్ 6 మంత్స్ అండి. అది పేషెంట్ సొంతంగా చేసుకునేది. ఫిజియోథెరపీ వచ్చి మనకు ఇంట్లో చేసేది, హెల్ప్ చేసేది ఎనీవేర్ అరౌండ్ 15 to 20 డేస్ పర్ నీ రీప్లేస్మెంట్. రెండు కాళ్ళు నీ రీప్లేస్మెంట్ బయలాటల్ అంటే రెండు ఆపరేట్ చేసినప్పుడు మ్యాక్సిమం 1 మంత్ ఫిజియోథెరపిస్ట్ రావాలి. దాని తర్వాత మోస్ట్ పేషెంట్స్, అంటే 95% పేషెంట్స్ కంఫర్టబుల్ ఉంటారు. ఎక్సర్సైజ్ వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు, ఇంట్లో కానీ ఎవరు హెల్ప్ అవసరం లేదు. వాకింగ్ రోజు చేసుకోగలుగుతారు. సో సింపుల్ వాకింగ్, సింపుల్ ఎక్సర్సైజెస్ 15 మినిట్స్ మార్నింగ్ ఈవినింగ్ చేసుకుంటే యూ విల్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. మోకీలు మార్పిడి ఆపరేషన్ తర్వాత రోజు నుంచే నడిపించడం మొదలు పెడతారు. ఇలాంటప్పుడు ఆపరేషన్ తాలూకు కోతలు గాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవి త్వరగా మానుపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి నుంచి ఉపశమనం కోసం అదే పనిగా పెయిన్ కిల్లర్లపై ఆధారపడటం మంచిది కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ పద్ధతిలో పేషెంట్కి సాధ్యమైనంత తక్కువ నొప్పి ఉండేలా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మోకీలు మార్పిడికి సిద్ధపడినప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానంలో చేయించుకోవడం ఉత్తమం. ఇక ఆపరేషన్ తర్వాత కొంతమంది యాంటీబయోటిక్స్ మందుల్ని వాడటానికి మొగ్గు చూపుతుంటారు. అయితే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ల వాడకంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కంపేర్ టు లెటర్స్ అంటే మనం నీ రీప్లేస్మెంట్ హిస్టరీ చూస్తే పెయిన్ ఓవర్ ద లాస్ట్ 20 ఇయర్స్ సిగ్నిఫికెంట్గా తగ్గింది. బికాస్ ఆఫ్ మల్టీ మోడల్ ఎనర్జీసియా, పెయిన్ మేనేజ్మెంట్ మెథడ్, సర్జికల్ టెక్నిక్స్ మనం వాడేదంతా పెయిన్ సిగ్నిఫికెంట్గా తగ్గింది. 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ పేషెంట్స్ ఆపరేషన్ చేసిన తర్వాత హాస్పిటల్లో 1 వీక్ ఉండేది. ఇప్పుడు పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నాట్ మోర్ దెన్ 48 to 72 అవర్స్. దర్ ఏబుల్ టు మూవ్ ఫాస్టర్ అండ్ రికవరీ ఆల్సో ఫాస్టర్ ఉంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, పెయిన్ మెడిసిన్స్ మనం ఇచ్చేటివి, సర్జికల్ టెక్నిక్ అంటే సర్జరీ ఎట్లా చేస్తున్నాము, ఇన్స్ట్రుమెంటేషన్ ఏం వాడుతున్నాము, ఇంప్లాంట్స్ బెటర్ క్వాలిటీ వచ్చే కొద్దీ, అండ్ ఆబ్వియస్లీ రోబోటిక్ సర్జరీ ఆల్సో ప్రెజెంట్గా వాడినప్పుడు రికవరీ కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో ఈ పెయిన్ ఉండేది అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 పేషెంట్స్, 8 పేషెంట్స్ విల్ హ్యావ్ మైల్డ్ పెయిన్ టు మోడరేట్ పెయిన్,
అండ్ దిస్ ఇస్ రిలేటెడ్ టు ద పేషెంట్ కేర్. ఇప్పుడు అందరికీ 10 మందికి మనం సేమ్ సర్జరీ చేస్తున్నాం, బట్ ఈచ్ పేషెంట్ టు పేషెంట్ మనకు పెయిన్తో రియాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. ఆబ్వియస్లీ 1 or 2 పేషెంట్స్ కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు, బట్ యూజువలీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విదిన్ 20 డేస్ వరకు కంఫర్టబుల్గా ఉంటారు. నీ రీప్లేస్మెంట్ తర్వాత యాంటీబయాటిక్ ప్రోటోకాల్స్ ఈచ్ ఇన్స్టిట్యూట్లో వేరియస్గా ఉంటాయండి. యాంటీబయాటిక్స్ ఆర్ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ సెకండరీ ఇన్ఫెక్షన్. సో సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ ఇస్తాము, బట్ డిపెండింగ్ ఆన్ ద సర్జరీ ప్రోటోకాల్ 48 hours to 5 days వరకు తీసుకోవచ్చు. మోకేలు మార్పిడి తర్వాత కొంతమందిలో ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో వాపు ఎంతకీ తగ్గకుండా రోజుల తరబడి వేధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్లు ఏవైనా సోకాయా అన్నది గమనించుకోవాలి. వాపు తగ్గనప్పుడు, ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం చేసుకోవాలి. ఇక మోకేలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయవచ్చు, ఏవి చేయకూడదు అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా, వ్యాయామాలు చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి సందేహాలతో సతమతం అవుతుంటారు. నిజానికి మోకేలు మార్పిడి తర్వాత కింద కూర్చోవడం మినహాయిస్తే మిగతా పనుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు డాక్టర్లు. ఎనీ ప్రొసీజర్ తర్వాత దట్ వి ఆపరేట్ ఉందని, మేబీ ఫ్రాక్చర్స్, నీ రీప్లేస్మెంట్, ఎనీథింగ్, పాదాల్లో స్వెల్లింగ్ వస్తుంది, ఆబ్వియస్లీ ఆపరేట్ చేసిన పాదాలు. సో ఫస్ట్ 2-3 weeks వరకు ఏం అడ్వైస్ చేస్తామంటే, స్వెల్లింగ్ కంట్రోల్ చేసేకి ఐస్ ప్యాక్స్ పెట్టుకోమంటాము, అండ్ కాలు ఎలివేటెడ్ పెట్టుకోవాలి, కొంచెం హైట్లో పెట్టుకోవాలి. ఇది చేస్తే కొంచెం స్వెల్లింగ్స్ తగ్గుతాయి, సర్క్యులేషన్, యాంకిల్ మూమెంట్స్ రెగ్యులర్గా చేయాలి ఫిజియోథెరపీలో. సో సర్జరీ తర్వాత వాట్ వీ టెల్ ఇస్ పేషెంట్స్ యాంకిల్ పాదాలు కదిలిస్తూ ఉండాలి, ఎవ్రీ 1/2 hour 10 times చేయమంటాం ఫర్ ద ఫస్ట్ అట్లీస్ట్ మంత్. సో ఈ మూమెంట్స్ చేసే కొద్ది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఆల్సో స్వెల్లింగ్ తగ్గుతుంది. కొంతమందికి రేర్గా అవుట్ ఆఫ్ 1 in 100 పేషెంట్స్ 2-3 months 6 weeks తర్వాత స్వెల్లింగ్ ఉంటే అప్పుడు స్టాకింగ్స్ ఇస్తాం. వాళ్ళకి ఏమవుతారంటే కొంచెమైన వారికోస్ వెయిన్స్ ఏజ్తో పాటు బ్లడ్ ఫ్లో పైకి పోయి స్లో అయినప్పుడు దాన్ని సపోర్ట్ చేసేకి బిలోని కంప్రెషన్ స్టాక్స్ ఇస్తాం, విచ్ దే హ్యావ్ టు వేర్ ఫర్ అరౌండ్ 2 months. దిస్ ఇస్ వెరీ వెరీ రేర్. మోస్ట్ పేషెంట్స్కి 4 to 6 weeks స్వెల్లింగ్స్ 80 to 90% తగ్గిపోతాయి. నా సర్జరీ తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మోస్ట్ పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ వాకింగ్ అండి. వీ టెల్ దెమ్ టు వాక్ అట్లీస్ట్ 1/2 hour a day సర్జరీ అయిన తర్వాత. కొంతమంది ఇంకా ఎక్కువ చేయాలంటే 45 minutes చేసుకోమంటాము. సో వాకింగ్ 100% పాసిబుల్, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, ఎలెప్టికల్ చేసుకోవచ్చు. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం రికమెండ్ చేసేది 1/2 hour to 40 minutes. ఎక్కువ చేసే కొద్దీ ఆబ్వియస్లీ కొంతమంది ఇంకా ఎంతూజియాస్టిక్ ఉంటే మార్నింగ్ 1.5 hours, ఈవినింగ్ 1.5 hours చేయాలంటే అది నీ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఐ రికమెండ్ ఎనీవేర్ బిట్వీన్ 1/2 to 45 minutes ఎక్సర్సైజ్. కింద కూర్చుండేది, బాస్పెట్లు వేసుకుండేది కొంతమందికి వీలవుతుంది, కానీ వాళ్ళు కానీ ఎప్పుడొకసారి అవసరం ఉంటేనే అది చేయాలని అడ్వైస్ చేస్తాము. రిగార్డింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీ, డబుల్స్ టెన్నిస్ ఆడొచ్చు, డబుల్స్ బ్యాడ్మింటన్ ఆడొచ్చు, గాల్ఫ్ ఆడొచ్చు, లైట్ స్పోర్ట్స్ యాక్టివిటీ చేసుకోవచ్చు. ప్రాబ్లీ లెటెస్ట్ 3 to 4 times 5 times a వీక్ చేసుకోవచ్చు, బట్ అది కానీ లెట్స్ నాట్ డూ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ ఎవ్రీ డే, లాంగ్ డ్యూరేషన్ వద్దు. అండ్ సింగిల్స్ యాక్టివిటీ, సింగిల్ స్పోర్ట్స్, ఫుట్బాల్, క్రికెట్ స్పోర్ట్స్, కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడేది అవాయిడ్ చేస్తే బెటర్. మోకేలు మార్పిడి అనంతరం మోకాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. కృత్రిమ కీలు మన్నికను బట్టి సుమారు 20 to 30 ఏళ్ల పాటు మోకాళ్ళ నొప్పుల బెడద లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. ఈ కాలంలో తిరిగి మోకాళ్లలో నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకాళ్లను అతిగా ఉపయోగించకూడదు. అకస్మాత్తుగా కదలడం, మోకాళ్లపై భారం పెంచే పనులకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మోకేలు మార్పిడి జరిగిన వాళ్లకే కాదు, మోకాళ్ల నొప్పులు ఇంకా మొదలవ్వని వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మోకేలు మార్పిడి తర్వాత వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.